हाय अंडी, इवाल नेनु नवरात्रि मोदटि रोज कदा पूज बा चेसुकुन्नानु. अदे नेनु एला चेसुकुन्नानु चूपिस्तानु मीकु. नेनु कलसी मल्ला पेट्टुकुन्नानु अम्मवारिकी, आकर्ण दीपं एला वेलिगिंचुकुन्नानु. तर्वात नेनु एं प्रसादं चेसानु अम्मवारिकी ई रोज मोदटि रोज कदा, अवन्नी इप्पुडे वीडियोलो चूपिस्तानु, ओकसारि चूडंडी. ఈరోజు అమ్మవారికి నేను పొంగల్ చేశానండి, కట్టి పొంగల్ చేశాను. దానికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. నేను ఇలాగే తీసుకుంటానండి, ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ తీసుకుంటాను పెసరపప్పు. రెండు ఈక్వల్గా తీసుకోను. దాన్ని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి మనం. నేను కుక్కర్లో చేస్తున్నానండి, ప్రెషర్ కుక్కర్లో. దానికి మనం కొలత తీసుకోవాలి. కాబట్టి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ కూడా వేసుకోవాలి. రెండు కలిపి 1.5 గ్లాస్ కదండి, దానికి నేను 4-5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సరిపోతాయండి, 1.5 గ్లాసే కాబట్టి 4-5 గ్లాస్ ఆఫ్ వాటరు తీసుకొని కుక్కర్ పెట్టేశాను. విజిల్స్ మాత్రమండి నార్మల్గా, తక్కువ విజిల్స్ కాదండి. మనమైతే అన్నానికైతే ఒక 2-3 రానిస్తాము, అలా కాకుండా ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే అన్నం పప్పు మెత్తగా ఉడకాలి, బాగా స్మాష్ అయిపోవాలి. అందుకని 4-5 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది పప్పు అన్నం. అంతే అండి, దీంట్లో మనం పోపు పెట్టుకోవాలి. ఆ పోపులో ఏమేమి వేసుకోవాలో ఈలోగా ఇదై రిజల్ట్స్ వచ్చేలోగా మనం పోపు రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను నెయ్యితోనే పెడతానండి కట్టి పొంగలకి పోపు. ఆయిల్తో కాకుండా, అలానే ఇష్టం ఇంట్లో అందరికీ. అది పైగా అమ్మవారికి చేస్తున్నాను కాబట్టి నెయ్యితోనే చేస్తాను. ఫస్ట్ నెయ్యి వేసానండి. నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ కట్టి పొంగలకి ఏంటంటే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఆవాలు వాడకూడదు. జీలకర్ర కొంచెం ఎక్కువే వాడాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు మనం మిరియాలు వేసుకోవాలి, నల్ల మిరియాలు తెలుసు కదా, నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడైతే నల్ల మిరియాలు వేసుకోవాలి ముందైతే. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకుని ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు, ఇప్పుడు కావాలంటే మనం పసుపు, ఉప్పు, నల్ల మిరియాల పొడి ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు చాలామంది రైస్లోనే వేసేస్తారండి కుక్కర్ పెట్టేటప్పుడు. నేనైతే పోపులో వేస్తాను. పసుపు, ఉప్పు వేసాను. అది కొంచెం వేగాలండి, పసుపు పచ్చివాసన పోతుంది కదా. వేగిన తర్వాత ఇప్పుడు మనం మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం సరిపోతుందండి, లేదంటే కారం వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మవారి ప్రసాదంగా పెట్టిన తర్వాత అది మనమే తినాలి, మన ఇంట్లో పిల్లలు మనం కాబట్టి పిల్లలు తినలేరు ఎక్కువ కారం అయితే. చూసి వేసుకోవాలి మిరియాల పొడి. మిరియాలు వేస్తున్నాం కాబట్టి ఆ పోపునంతా మనం ఉడకపెట్టుకున్న అన్నంలో పసరపప్పు రైస్లో కలిపేసుకోవాలి. అన్నం రెడీ ఉంటుంది కదా కుక్కర్లో, దాంట్లో కలిపేసుకోవాలి. ఈ రైస్ కింద గ్యాస్ ఆన్లోనే ఉండాలండి. ఒకవేళ మనకి కొంచెం గట్టిగా వచ్చిందంటే పొంగలి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉంటే ఇలా బాగా అయిపోతుంది, లూజ్గా అయిపోతుంది. మళ్ళీ గట్టిగా అయితేనే ఇలా వేసుకోండి వాటరు, లేదంటే అవసరం ఉండదు. అలా వేడి మీద కలుపుతూ ఉంటే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది రైస్. దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడమేను. ఇక్కడ నేను కలసం కోసం రెడీ చేస్తున్నానండి. కలసం చెంబుకి ఫస్ట్ ఇలా పసుపు పెట్టుకోవాలి. బాగా పసుపు పూసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. మనకు కావాల్సింటే లేదంటే స్వస్తిక్ ఓం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కుంకుమ అన్ని బొట్లు పెట్టేసుకున్నానండి కలసానికి, అలాగే స్వస్తిక్ కూడా పెట్టుకున్నానండి. నేను కలసం చెంబుకి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక వేరే పాత్రలో వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. మనం ఇందులో మంచి వాటరే పోసుకోవాలండి, ట్యాప్ వాటర్ పోయకూడదు. ఎందుకంటే 9 డేస్ ఉండాలి కదా కలసం. పైగా తర్వాత మనం కలసం తీసిన తర్వాత అది ఇంట్లో కొంచెం చల్లుకోవాలి కదా తర్వాత. అందుకని చెప్పి కలసం 9 డేస్ ఉండాలి కాబట్టి మంచి నీళ్ళే పోసుకోండి, లేదంటే కలసం చెంబు అంతా రస్ట్ వచ్చేస్తుంది. నేను మంచి వాటర్ పోసానండి, ఫిల్టర్ వాటరు. తర్వాత ఇందులో 1 రూపీ కాయిన్ వాటర్ పోసాక వాటర్ పై వరకు పోయాలి నిండా. ఎందుకంటే మనం కొబ్బరికాయ పెడితే కొబ్బరికాయని తాకుతూ ఉండాలి వాటరు. 1 రూపాయి కాయిన్ వేసానండి. కొంచెం పచ్చకర్పూరం వేసాను, 1-2 ఇలాచీ వేసాను. అంతే అండి కలసంలో వేసి ఇంతే, ఇంకా రెడీ అయిపోయినట్టే కలసం. ఒక కొబ్బరికాయ తీసుకోవాలి.
కల్సంకు కూడా అండి, కొబ్బరికాయకు కూడా కల్సంకి ఎలా బొట్లు పెట్టుకున్నానో అలాగే కొబ్బరికాయకు కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలండి. మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక చోట పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. తర్వాత పూజా మందిరంలో ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో రైస్ వేసుకోవాలి. ఆ ప్లేట్లో మనం కొంచెం రైస్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 3 టైమ్స్ 3 కప్పెట్లు సరిపోతాయి. రైస్ వేసుకొని దానిపైన మనం కలిసిం చుమ్ము పెట్టుకోవాలి. అలాగే దానిపైన కొబ్బరికాయ ఉంచుకోవాలి. నేను ఈ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ పెట్టుకుంటాను. అది నేను చెప్పాను కదండి లాస్ట్ మొన్న నేను దసరా డెకరేషన్ అప్పుడు చూపించాను కదా, ఇలా అమ్మవారి ఫేస్. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ అమ్మవారి ఫేస్ని. ఈ అమ్మవారి ఫేస్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ అమ్మవారి ఫేసే పెట్టుకొని చేసుకున్నానండి. అందుకే ఈ ఇయర్ కూడా అమ్మవారి ఫేసే పెట్టుకున్నాను. ఇలా మనం అక్కడ దీపం పెట్టుకుంటాం కదా, దానికోసం ఒక ప్రమేత్ తీసుకుని నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ దీపం ఈ ప్రమేత్తోనే పెట్టానండి. అందుకే ఇది దాచుకొని ఉంచాను, నాకు నచ్చింది, ఆయిల్ ఎక్కువ పడుతుంది, బాగుంది కూడాను. అందుకే దాచి మళ్ళీ ఇయర్ కూడా నేను ఇదే వాడుతున్నాను. నేనేమి ఇంకా కొత్త తీసుకోలేదు. దీనికి నేను మళ్ళీ దానిలాగే కలసంలాగే పసుపు కుంకుమ అన్నీ పెట్టుకున్నాను అక్కడ దీపానికి కూడా. ప్రమిది రెడీ అయిన తర్వాత ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తల పళ్ళెం కానీ తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు కుంకుమ వేయాలండి. మీకు వస్తే ముగ్గు కూడా వేసుకోవచ్చు, పసుపు కుంకుమ సరిపోతుంది. అలాగే మన చేతులతో గుప్పెడితో కానివ్వండి, దోశలతో కానివ్వండి, ఇలా వడ్లు అండి ఇవి, వడ్లు తీసుకొని ఆ ప్లేట్లో పోసుకోవాలి. ఒక 3 టైమ్స్ అయినా పోయాలి. నేను ఒక 3-4 టైమ్స్ 3 టైమ్స్ 5 టైమ్స్ పోసాను. నిండా వచ్చేసింది. ఇంకా దీనిపైన మనం అఖండ దీపం వెలిగించుకోవాలండి. కలిసే ముందు నేను చిన్న గణపతిని పసుపుతో గౌరమ్మని చేసి పెట్టుకున్నాను. ఇద్దరికి ఎర్ర పువ్వులు పెట్టుకున్నాను. ఇలా పూజకి నేను కలిసే ముందే ఏర్పాటు చేసుకున్నానండి గౌరమ్మని గణపతిని. ఆ ఇద్దరిని కూడా పూజించుకుంటాం మనం పూజ స్టార్ట్ అయ్యే ముందు. అలాగే మన కలిసి కూడా మనం పువ్వులతో అలంకరించుకోవాలండి. మనకు నచ్చిన పువ్వులతో అలంకరించుకోవచ్చు. నేనైతే మా దేవుళ్ళందరినీ ఇలా పువ్వులతో అలంకరించుకుంటానండి. ప్రతిరోజు ఇప్పుడే కాదు, నేను ప్రతిరోజు పువ్వులు బాగానే వాడతాను, బాగా అలంకరించుకుంటానండి దేవుళ్ళని. అట్లా అందరి దేవుళ్ళకి అన్ని ఫొటోస్కి అందరి దేవుళ్ళకి అన్ని విగ్రహాలకి పూలు పెట్టుకున్నాను ఫస్ట్ అందరికీ. తర్వాత ఒక పసుపు కుంకుమ తీసుకున్నానండి. ఆ పసుపు కుంకుమకి ఒక పసుపు దారంతో, పసుపు పూసిన దారం అది, దారంతో బాగా కట్టాను. ఇది నేను అమ్మవారి మెళ్ళకి రెడీ చేశానండి. కలసంకి ఈ పసుపు దారాన్ని వేసేసాను. వేసి పైన ఒక అమ్మవారికి ఒక వస్త్రం వేశాను. ఆ వస్త్రం పైన పూలు పెట్టుకున్నాను. ఇలా అఖండ దీపంలోకి ఒత్తులు మనం ఇలా రెడీ చేసుకోవాలండి. 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేసుకోవాలి. పైగా అఖండ దీపం కదండి, 10 డేస్ వెలగాలి కాబట్టి కొంచెం పెద్ద దీపం ఒత్తి మనమే తయారు చేసుకోవాలి ఇంట్లో. బయటదైతే తొందరగా కాలిపోతుందండి, బాగుండదు అది. మనం ఇంట్లోనే చేసుకుంటే మంచిది. నేను ఒకసారి మీకు చూపిస్తానండి ఒక వీడియోలో ఎప్పుడైనా, నేను ఒత్తి కాటన్ ఎలా తెచ్చుకుంటాను, ఎక్కడ తెచ్చుకుంటాను, నేను ఒత్తులు ఎలా చేసుకుంటాను అని. ఎందుకంటే నేను కొనండి ఒత్తులు, నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. అది ఏ రోజు చేసుకోవాలి, ఏ రోజు చేసుకోకూడదు, ఇవన్నీ నేను చేస్తాను ఒక వీడియో తర్వాత. ఇలా నేను ఒత్తి చేసుకున్నానండి ఒక పెద్దది, ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నాను. అది నేను వేసుకొని వెలిగించుకున్నాను అక్కడ దీపాన్ని. ఇంట్లో చేసుకున్న ఒత్తులే మంచిదండి, మనం చేసుకొని చేస్తేనే మంచిది. నేను చెప్తానండి ఒకరోజు ఎలా చేసుకోవాలో. అలాగే అమ్మవారికి కట్టు పొంగలి ప్రసాదంగా సమర్పించాను. ఇలా స్టార్ట్ అయిందండి నా పూజ. అలాగే అఖండ దీపానికి
పువ్వులు అలంకరించుకున్నాను. అమ్మవారికి తాంబూలం సమర్పించాము. మొదట గణపతిని పూజ చేసుకున్నాను, తదుపరి అమ్మవారికి పూజ చేసుకున్నానండి. మన ఇష్టం, మనకు లలితా శాస్త్రం బుక్కులు అన్నీ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఆ బుక్ ఉంటే మన ఇంట్లో సరిపోతుంది నవరాత్రులకు అయితే, లేదంటే నవదుర్గ స్తోత్రాలు దొరుకుతాయండి, ఆన్లైన్లో చూసుకోండి ఒకసారి, అవైనా చదువుకోండి. నా పూజ అంతా ఇలా జరిగింది. పూజ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టి ధూపం దీపం నైవేద్యం చూపించి హారతిచ్చుకున్నానండి. అలాగే అమ్మవారికి రెండు పూట్ల మనం సాంబ్రాణి ధూపం వేయాలండి. తప్పకుండా నవరాత్రుల్లో ప్రతిరోజు మనం కంపల్సరిగా సాంబ్రాణి ధూపం అయితే రెండు పూట్ల వేయాలి, మంచిది వేస్తే కూడాను. అలాగే ఈవినింగ్ నేను కుంకుమార్చన చేసుకుంటానండి. ప్రతిసారి అంతేను, కుంకుమార్చన అంటే ఈవినింగే చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.